श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। सर्वत्र गोविंद नाम संकीर्तनम् गोविंद गोविंद ओम नमो नारायणाय 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 ओम नमो नारायणाय। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत। श्रीमद्भागवत महापुराणम केड़व स्कंदमु प्रह्लादुनी चरित्र। ई प्रह्लादुड़ योक्क चरित्र अंटे आयन योक्क कथ मात्रमे कादु आयन चेप्पिनटुवंटि मंची माटलु गड़चिन सत्संगमुलो आ प्रह्लादुडु असुर बालकुलंदरिकी कूडा చేస్తున్నటువంటి ఆ భాగవత దర్శనం భాగవత ధర్మము యొక్క ఉపదేశమును మనము వింటున్నాము. భాగవత ధర్మము తత్వోపదేశము ఆత్మజ్ఞానము బ్రహ్మ విద్య అన్నీ ఒకటేనండి. మాటలు వేరుగా ఉన్నా కూడా విషయం ఒకటే. అట్లా ఆ ప్రహ్లాదుడిని మాకు మంచి మాటలు చెప్పు, నీ దగ్గర నుంచి వినాలని మాకు ఆశగా ఉన్నది, నువ్వు చాలా చక్కగా మాట్లాడతావు, నిన్ను చూస్తుంటే మాకు చాలా ముద్దొస్తున్నది, నిన్నే చూడాలనిపిస్తున్నది, నువ్వు చెప్పినవే వినాలనిపిస్తున్నది అని చెప్పి ఆ అసుర బాలకులందరూ కూడా రిక్వెస్ట్ చేసినందువలన ప్రహ్లాదుడు ఉపదేశం చేయటం మొదలుపెట్టాడు. ఆ ఉపదేశంలో మొదటి శ్లోకం ఏమిటో జ్ఞాపకం ఉన్నదా? చిన్న వయసులోనే ఈ భాగవత ధర్మమును వివేకమున్నటువంటి వాడు ఆచరించటం మొదలుపెట్టాలి. కౌమారే ఆచరేత్ ప్రాజ్ఞః ధర్మాన్ భాగవతానిహ. ఎందువలనట్లా? దుర్లభం మానుషం జన్మ. మనుష జన్మ దొరకటం చాలా దుర్లభం కాబట్టి అని చెప్పి, అది కూడా ఆ జన్మ కూడా ఎన్ని రోజులు ఉంటుంది, మనకు ఎంత ఆయుష్ ఉందనేది మనకు తెలియదు కాబట్టి, ఓ బాలకులారా ఈ చెప్పినది మీరు కూడా శ్రద్ధతోటి వినండి అని చెప్పటం చెప్తూ చాలా విషయాలని మాట్లాడుతూ ఉన్నాడు, వివరిస్తున్నాడు.
అన్ని శ్లోకాలు చదవకపోయినా కూడా నేను అన్ని శ్లోకముల యొక్క అర్థమును చెప్పుకుంటూ వస్తున్నాను. గడిచిన సత్సంగంలో చివరిగా చూసినటువంటి ఒక చాలా లోతైనటువంటి వేదాంత విషయమును ప్రహ్లాదుడు చెప్పాడు. ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్య రూపేణ చ స్వయం వ్యాప్య వ్యాపక నిర్దేశ్య నిర్దేశో అవికల్పిత. ఒక్కొక్క శరీరమునందు అంతరాత్మగా ప్రత్యేకాత్మరూపేణ, ప్రత్యేక అంటే మనకు దగ్గరగా, ఇంతకంటే దగ్గరగా ఉండేటువంటి మరొక వస్తువు లేదు. నేను నాకు దగ్గరగా ఉన్నాను, మిగిలినవన్నీ దూరముగా ఉన్నాయి. అలా బయట దూరముగా ఉన్న వాటన్నిటినీ పరాంగ్ అంటారు. దూరం ప్రత్యేక్, నాకు దగ్గరగా నేనే, నేను ఇంతకంటే దగ్గర వస్తువు ఏమీ లేదు. కాబట్టి అలా ప్రత్యేకాత్మరూపంలో ఉన్నాడు ఆ పరమాత్ముడే, ఆత్మగా లోపల ప్రతిభాసిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు. బయట కూడా దృశ్య రూపేణ చ స్వయం, పదార్థ రూపముగా కూడా, వస్తువు రూపముగా కూడా, దృశ్య రూపముగా కూడా, పంచభూతముల రూపముగా కూడా, చర అచరములన్నిటి రూపముగా కూడా, బయట బాహ్యముగా కూడా, దృశ్యముగా కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆత్మ అనేటువంటిది, పరమాత్మ అనేటువంటిది దృక్కు ఆయనే, దృశ్యము ఆయనే. కాబట్టి ఆ విచారణ చేసి ఇట్లా వ్యాపించి ఉన్నటువంటి వ్యాప్య వ్యాపక నిర్దేశ్య, అప్పుడే అట్లా అంటే అర్థం ఏం చెప్పాం, సత్తారూపముగాను స్ఫూర్తి రూపముగాను. స్ఫూర్తి రూపం ఇక్కడ ఉన్నది, సత్తారూపం అక్కడ ఉన్నది. ఉనికి ఇక్కడ ఉన్నది, ఉనికి ఎరుక ఇక్కడ ఉన్నది, ఉనికి అక్కడ ఉన్నది. ఇక్కడ అక్కడనే భేదం వచ్చి మన కల్పనే కానీ ఇక్కడ అక్కడ అనేటువంటిది లోపల బయట అనేటువంటి భేదము నిజముగా లేదు, నిజముగా లేదు. ఎందుకంటే ఇది భేదము మనస్సు కల్పిస్తున్నదే కానీ సదేవ చిత్ చిదేవ సత్ అంటుంది ఉపనిషత్తు. రెండింటి గురించి మాట్లాడినా కూడా ఇదమంతా కూడా సత్. ఓకే, ఆ ఇదమును తెలుసుకున్నటువంటి అహము చిత్ అని చెప్పి మొదట, తర్వాత సదేవ చిత్ చిదేవ సత్. విషయాలు చాలా కొంచెం లోతుగా ఉంటాయండి, కానీ ఇవి తెలుసుకోవాల్సిందే, ఇవి వినాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే, కానీ వేరే మార్గం లేదు. ఇవన్నీ నాకు కష్టంగా ఉన్నాయి, నేను భగవంతుడి నామం మాత్రమే చెప్తాను, ఇవన్నీ ఎందుకు విని అర్థం చేసుకోవటం అని చెప్పి మనల్ని మనమే అలా అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. వినాలి, వినంగ అర్థమవుతుంది. ఏమి అర్థం కాదు, సులభముగానే తెలిసిన భాషలోనే కదా చెప్తున్నాము. కాబట్టి ఈ వికల్పములన్నీ ఉన్నట్లుగా కనపడుతున్నా కూడా ఆ వికల్పములేవి కూడా ఈ ద్రష్ట మీద లేవు. దృశ్యంలో వికల్పములు ఉన్నట్లుగా కనపడుతున్నాయి, ఉన్నట్లుగా కనపడుతున్నాయి, నిజముగా లేవు. కాబట్టి ఆ వికల్పములు చిత్తైనటువంటి, స్ఫూర్తి అయినటువంటి, ఎరుకనైనటువంటి నా యందు లేవు అలా చెప్పి, కాబట్టి ఈ ప్రత్యేగాత్మరూపముగా, దృశ్య రూపముగా, చిత్తు సత్రూపముగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆయన అప్పుడు ఎలా చెప్పాలి, ఎలాంటి వాడు, ఆయన స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూపం ఏమిటంటే, కేవలానుభవానంద స్వరూప పరమేశ్వర. సత్తు చిత్తు చిత్తు సత్తుని గురించి మాట్లాడుతున్నాం, సరే అండి, అది ఉన్నది నాకు తెలుస్తున్నది, ఏమిటి ఇప్పుడు ప్రయోజనం, అట్లా కాదు. ఈ సత్తు చిత్తు ఒకటని తెలుసుకున్నప్పుడు, అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటైనప్పుడు, ద ఎక్స్పీరియన్సర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఒకటైనప్పుడు, అక్కడ భేదము తొలగినప్పుడు ఉండేటువంటిది ఆనందం. అందుకనే ఆనందం గురించి చెప్పకపోతే నా స్వరూపము ఆనందమని
అది చిత్తో సత్తో ఏదో ఒకట్లేండి. అలా కాదు, చిత్తు నువ్వే, సత్తు నువ్వే, దృశ్యము నువ్వే, పాటను నేనే, పాటలోని భావమును నేనే అని పాటలు రాశారు సినిమాలో. కాబట్టి కేవలానుభవానంద స్వరూప పరమేశ్వర, ఈ పరమేశ్వరుడు ఆత్మ కేవల ఆనందస్వరూపం. చిత్ సుఖం, ఆనందమయం, బ్రహ్మానందమయం. ఈ ఆనందము ఏదో కారణము వలన వచ్చినది కాదండి, తనకు తానే ఆనందస్వరూపం. ఎక్కడైనా దేంట్లో నుంచి అయినా ఆనందము సుఖము వచ్చినట్లు మనకు తెలు కనపడుతున్నదంటే అది ఇక్కడ నాలో ఉన్నటువంటి నేను ఆనందస్వరూపము కాబట్టి ఆ ఆనందం దానిలో రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్షనే తెలుస్తున్నది. కానీ నిజముగా ఆ ఉపాధిలో ఇప్పుడు అద్దం ముందు నేను నిల్చున్నాను, నేను ఉంటేనే కదా నా ప్రతిబింబం అక్కడ కనపడుతుంది. అద్దం ఉన్నంత మాత్రాన నేను అక్కడ నిలబడకపోతే నా ప్రతిబింబం ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఏదైనా ఉపాధి అంటే అద్దం లాంటిదండి. దాంట్లో ఆనందం తెలుస్తున్నదంటే నేను దాని దగ్గరికి వెళ్ళి దానికి ముఖ్యత్వం ఇచ్చి దానిని నేను ఒకటిగా, అది నేను ఒకటైనప్పుడు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటైనప్పుడు ఉద్భవించేటువంటిది ఆనందం. అది నేను రిఫ్లెక్ట్ చేసిందే, నాలోంచి రిఫ్లెక్ట్ అయినదే. మాయయాంతరిహితైశ్వర్య ఈయతే గుణసర్గయ అన. అయినా కూడా ఇట్లాంటి ఆనంద ఘనస్వరూపుడైనటువంటి ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, మేరా ప్రభు రాధేశ్యామ వేణుగోపాల, మేరా ప్రభు రాధేశ్యామ వేణుగోపాల, ఆనంద సాగర మురళీధర. ఆనందస్వరూపం నేను, నాలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ. కానీ మాయాశక్తి యొక్క మూడు గుణముల వలన ఈ జగత్ రూపముగా ప్రకటనమైనటువంటి మాయాశక్తి ఏమి చేస్తున్నదంటే, ఆ పరమేశ్వరుడు ఆత్మరూపమైనటువంటి నా యొక్క ఆనందస్వరూపమును అది ఈశ్వర భావం, ఆనందస్వరూప భావం కప్పివేస్తున్నదిట. అప్పుడు ఏం చేయాలి? అది కేవలం ఆ కప్పివేసినట్లుగా కనిపిస్తున్నదే కానీ ఆత్మను మాయా కప్పివేయగలదా? ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. మనం ఆకాశంలో అలా చూసినప్పుడు కొన్నిసార్లు మేఘములు అడ్డము వచ్చినప్పుడు సూర్యుడిని చూడలేము. అప్పుడు ఏమంటాం? మేఘములు సూర్యుడిని కప్పివేసినాయి. మేఘం ఎక్కడ? చిన్నది, మనకు దగ్గరలో ఉన్నది. ఎంతో పెద్ద వస్తువైనటువంటి, ఎంతో దూరముగా ఉన్నటువంటి ఆ సూర్యుడిని మేఘము కప్పివేయగలదా? కానీ కప్పివేసినట్లుగా, ఎందుకంటే నా దృష్టి యొక్క పరిధి అంతవరకే కాబట్టి, నాకు మేఘము దగ్గరగా ఉన్నది, నా చిన్న కళ్ళను మూసుతున్నది కాబట్టి నాకు ఆ సూర్యుడు కనపడలేదు కాబట్టి మేఘములు సూర్యుడిని కప్పివేసినాయని చెప్పటం తప్పు. అలాగే ఈ మాయాశక్తి ఆత్మ పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి ఈశ్వరుడివి. ఆయన యొక్క శక్తి ఎట్లా ఆయననే కనపడకుండా కప్పివేస్తుంది? ఇది ఒక అజ్ఞానం. అలా కప్పివేయలేదు, నేను నేనే, నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడినే అని చెప్పి తెలుసుకోవాలి. ఎట్లా అంటే, ఏది కప్పివేస్తున్నదని నువ్వు అంటున్నావో ఆ కప్పివేస్తున్న ఆ మాయా ప్రపంచం నామరూప జగత్తుని వచ్చి నిషేధం చెయ్యమంటున్నది. నిషేధము చేయటం వలన ఈ జగత్తుని, ఆ ఈశ్వరుడిని ఎట్లా సాక్షాత్కరించుకుంటామట? నేను అని అనిపిస్తున్నటువంటి ఆత్మరూపముగా తెలుసుకుంటాం. ఆత్మరూపముగా సాక్షాత్కారం కలుగుతుంది. సాక్షాత్కారం అంటే బయట ఏదో కళ్ళకి ముందు వచ్చి నిలబడుతుంది అనుకోకండి. కళ్ళకి ముందు వచ్చి నిలబడేది కాదు,
నేను అని లోపల అనిపిస్తున్న చూడండి, అదే ఆ అనిపించటానికి పేరే, దానిని గమనించుటకు పేరే సాక్షాత్కారం అంటారు. ఇలా చెప్పి దీనిని వేదాంతములో నేతి నేతి వాక్యదః అంటారు. నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు. భగవాన్ శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కమునందు రాశారు, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, మనస్సు బుద్ధి చిత్తహంకారములు నేను కాను, నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే, ఐదు ఇంద్రియములు శబ్ద స్పర్శ రూపరస గ్రంథములు ఇంద్రియములు నేను కాను. అట్లా ఆయన ఆ ఆరు శ్లోకములలో నిర్వాణ షట్కములో చక్కగా అన్నిటినీ ఇంత నెగేట్ చేసేటువంటి పద్ధతి, ఏవేమి నెగేట్ చేయాలి, ఏవేటిని నేను ఇది నేను కాదు ఇది నేను కాదని దాంట్లో అన్నీ చెప్తారు. అవన్నీ తొలగించిన తర్వాత మిగిలి ఉన్నది ఏమిటో శేషం, అది నేను. చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. కాబట్టి ఓ బాలకులారా, తస్మాత్ సర్వేషు భూతేషు దయాం కురుత సహృదం, ఆసురం భావమున్ముచ్య యయా తుష్యత్యదోక్షజః. కాబట్టి వినండి, ఏం చేయాలట, ఎన్ని జీవరాశుల యందును దయను చూపిస్తూ ప్రేమను చూపిస్తూ ఎవరికి కూడా వాళ్ళకి కష్టము దుఃఖమును కలిగించకుండా సహృదయముతోటి ఉంటూ ఆ భావమును మీరు పెంచుకోండి, అసుర భావమును వదిలేసేయండి. అసుర భావము భోగపరాయణుల ఉండే ఆలోచనలు అసురులకు ఉండే అవన్నిటిని వదిలేసేసి మీరు గనక ఇట్లా అన్ని జీవరాశులను ప్రేమతోటి దయతోటి కరుణతోటి చూశారంటే అదే ఆ అధోక్షుజుడికి భగవంతుడికి పరమాత్మకి ఒక కొత్త పేరు. కొత్తదేం కాదు, విష్ణు సహస్రనామంలో అన్ని చోట్ల వచ్చేదే అధోక్షజ. అధోక్షజ అంటే లోపలికి కళ్ళను తిప్పి చూస్తే కనపడేటువంటి వాడు. అధో అంటే అంతర్గతం లోపల, అక్షజ అట్లా అంటే అర్థం ఏమిటంటే కళ్ళను బయటికి తిప్పి ఇంద్రియములను బయటికి తిప్పి బయట వెతకద్దు. ఏ గుడి గోపురాలలో కొండలలో కోనలలో నదులలో వెతకవద్దు. అట్ట వెతికితే ప్రత్యక్షాది ప్రమాణములకు అందనటువంటి వాడు అధోక్షజుడు. చక్కటి పేరు భగవంతుడికి అధోక్షజ అని చెప్పి. కాబట్టి మీరు అలా చేశారంటే అప్పుడే ఆ అంతరాత్మగా ఉన్నటువంటి అధోక్షజుడు సంతోషపడతాడుట. మరి దేని వలనూ సంతోషపడడు చూడండి. అందుకని ఇతర జీవులను జీవరాశులను అసహించుకుంటూ కేవలము పరుస్తూ వాళ్ళని అవమానపరుస్తూ కించపరుస్తూ కష్టపెడుతూ తిడుతూ ఇట్లా ఉంటే భగవంతుడు మనల్ని మెచ్చుకునే మెచ్చుకోడు. ఎందుకువలనంటే భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు, ఆయన లోపల ఉన్నాడన్నాము, ఆత్మరూపంలో ఉన్నాడన్నాము. అప్పుడు మనము ఆనంద స్వరూపములైతే మనకు నిజముగా ఆనందమును వ్యక్తము చేస్తున్నామంటే ప్రేమను వ్యక్తం చేయాలి. ఆ ప్రేమ ఆనందం ప్రేమ రూపంలో వస్తుంది, కరుణ రూపంలో వస్తుంది అని చెప్పి ఆ తర్వాత. కాబట్టి అటువంటి పరమాత్ముడిని మనం ప్రసన్నుడిని చేసుకుంటే మనకు ఇంకా ఆయన ఇవ్వనిదంటూ ఏమీ లేదు. ఆయన రెండు పాదములను మనం ఎప్పుడు సేవిస్తూ ఉండేట్లుగా మనకు అటువంటి అచంచలమైనటువంటి ఏకాంత భక్తిని మనకి ఇచ్చాడంటే చాలు. దాని వలన మనకు ధర్మార్థకామములు ఇంకా మోక్షములు కూడా మనమేమి అడగక్కర్లేదు. మనల్ని చక్కగా ఆయన తీర్చిదిద్దుతాడు, మనకి ఏది మంచిదో అది చేస్తాడు. కాబట్టి భక్తులైనటువంటి మనకు శరణ, భగవంతుడికి శరణైనటువంటి మనకు భగవంతుడు తప్ప మరొక ఆశ్రయము లేనటువంటి మనకు ఆ భగవత్ పాదసేవే మోక్షమును ఇస్తుంది. కాబట్టి మనకు అది కోరుకోవాలి అని చెప్పి తర్వాత శ్లోకమునందు, లోకములో అనేక విద్యలు ఉన్నాయి కదండి, ధర్మార్థకామయితి ఓహో
తర్వాత త్రివర్గ ఈక్షాత్రయ ఇట్లా ఒక శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఈ త్రిగుణములు వాటి ప్రభావాలు ఈ ధర్మార్థ కామములు కూడా మూడు పురుషార్థములు తర్వాత ఆత్మవిద్య కర్మవిద్య తర్క విద్య తర్కశాస్త్రము దండనీతి ఇట్లా అనేకమైనటువంటి వృత్తి విద్యలు ఉన్నాయి చూసారా ఇవన్నీ ఇవి కూడా మొత్తం అన్నీ కూడా ఈ మూడు గుణములకు లోబడి కట్టుబడి ఉన్నవే ప్రతిపాదించబడుతున్నాయి కాబట్టి వీటన్నిటినీ ముఖ్యత్వం ఇవ్వకుండా అంతరాత్మ అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనకు హితం చేస్తాడని తెలుసుకొని సర్వస్వమును ఆ ఈశ్వరుడికి సమర్పించుకోవాలి ఆ సర్వస్వమును సమర్పించటం పేరే పరాభక్తి అండి అదే శరణాగతి లేక ప్రపన్నం అంటారు ప్రపత్తి కాబట్టి అది చేయాలని చెప్పి తర్వాత ఇటువంటి ఈ జ్ఞానము నేను ఇప్పటి వరకు మీకు ఇన్ని చెప్పానే ఇవంతా కూడా జ్ఞానం తదేతదమలం దురవాపమహ నారాయణో నరసక ఖిల నారదాయ ఏకాంతినాం భగవత తదకించనానాం పాదారవిందరజసాప్లుతదేహినాం స్యాత్ ఇప్పుడు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు నరనారాయణులనే ఋషులు భగవానుడికి అవతారములు వాళ్ళిద్దరూ నరుడు నారాయణుడు వాళ్ళిద్దరూ ఈ నిర్మలమైనటువంటి భాగవత ధర్మమును జ్ఞానమును నారదులు వారికి ఉపదేశం చేశారుట దీనిని ఒక ఇట్లా దీనిని పొందడం చాలా కష్టం కేవలం ఏకాంత భక్తులైనటువంటి సర్వసంగ పరిత్యాగులైనటువంటి ఆ భాగవతులు మహాత్ముల యొక్క పాద పద్మముల యొక్క ధూళి ఎవరికైతే దొరుకుతుందో అటువంటి జీవులకు మాత్రమే ఈ భాగవత ధర్మము జ్ఞానము నిర్మలమైనటువంటి జ్ఞానము లభిస్తుంది అని చెప్పి అటువంటి ఈ జ్ఞానమును ఆ నారదులు వారు తెలుసుకున్నాడా ఆయన చాలా గొప్ప భగవద్భక్తుడు ఓకే నేను ఆ నారదులు వారి దగ్గర నుంచి ఈ భాగవత ధర్మమును నేను విన్నాను ఆ నారదులు వారు చాలా గొప్ప భక్తుడు భగవానుడి యొక్క దూత ఆయన లోకములు ఆయన ఇప్పుడు కూడా సంచరిస్తూ అందరికీ ఆ భగవద్భక్తిని కలిగించాలని భగవంతుడితోటి ఐక్యమును కలిగించాలని ఈయన ప్రయత్నిస్తూ ఉంటాడు అటువంటి నారదుల వారు నాకు ఆయన దగ్గర నుంచి నాకు ఇది ఈ జ్ఞానము అందినది లభించిందని చెప్పాడు చెప్పగానే అసుర బాలకులు వెంటనే ప్రశ్నిస్తున్నారు ప్రహ్లాద త్వం వయం చాపి నత్యేన్యం విద్మహే గురుం ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి ఈశ్వరౌ మనకు నీకు మాకు అందరికీ ఈ ఇద్దరు షండామర్కరులు వీరిద్దరే గురువులు మనకు మనల్ని శాసించేవాళ్ళు వీళ్ళిద్దరు తప్ప వేరే ఎవరు లేరు మనకు ఉపదేశం చేసేవాళ్ళు అలాంటప్పుడు నువ్వు ఎప్పుడు నారదులు వారి దగ్గర నుంచి ఈ జ్ఞానమును పొందావు అంతఃపురంలో ఉండేటువంటి నువ్వు తర్వాత భగవాన్ శ్రీమన్నారాయణుడికి శ్రీమన్నారాయణుడు అంటే శత్రువుగా భావించినటువంటి మీ నాన్నగారు ఉన్న సమయంలో నువ్వు అంతఃపురంలో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు నువ్వు తర్వాత స్కూల్కి వచ్చేసావు ఇక్కడ మాతో చదువుకోవటానికి అంతకుముందు వచ్చి ఎట్లా నీకు ఆ నారదులు వారు ఉపదేశం చేశారు సాధ్యపడే విషయం కాదు ఇది కానీ నువ్వు చెప్పేది మేము నమ్ముతున్నాము అది ఎట్లా జరిగింది దానికి ఏదైనా కారణం ఉందే మాకు కొంచెం ఈ సందేహమును తీర్చు నువ్వు సమాధానం చెప్పని చెప్పి మరలా అడిగారు బాలకులందరూ అడిగితే అర సప్తమోధ్యాయ నారద ఉవాచ మధ్యలో నారదులు వారు అక్కడ యుధిష్ఠిరుడికి చెప్తున్నారు కదా ఈ కథ ఇలా
అసుర బాలకులు అడిగిన వెంటనే ప్రహ్లాదుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. తన యొక్క కథను, జీవితం కథను చెప్తున్నాడు. ఒకసారి ఏమైందంటే, కథ చెప్పేస్తుంటాను, శ్లోకములు ముఖ్యమైన వచ్చినప్పుడు చూద్దాం. మా నాన్నగారు చాలా ఘోరమైన తపస్సు చేయటానికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు మంధర పర్వతమునకు వెళ్ళి తపస్సుకు వెళ్ళిపోతే రాక్షసుల అసురులమైనటువంటి మాకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి ఆ దేవతలందరూ ఏం చేశారు, చాలా సైన్యమును కలుపుకొని దేవనాయకులందరూ కూడా మా మీదకి దండయాత్రకు వచ్చారు. అప్పుడు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా మా నాన్నగారి యొక్క అంత రాజభవనమును తగలబెట్టడము, అందరిని హింసించటము ఇలా చేసి, మా అమ్మగారు అప్పుడు, నేను ఇంకా పుట్టలేదు, మా అమ్మ గర్భంలో నేనున్నాను, అట్లా గర్భిణిగా ఉన్నటువంటి మా అమ్మను ఆయన బలత్కారముగా లాక్కొని వెళ్ళిపోవటానికి చెరపడుతూ తీసుకెళ్ళిపోవటానికి వచ్చాడు. వాళ్ళ అమ్మ పేరు చెప్పలేదు, అమ్మ పేరు కయాదు. కాబట్టి మా తల్లి అయిన మహారాణి అయినటువంటి మా అమ్మను ఆయన చెరపట్టి లాక్కొని వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమైందంటే, నీయమానం భయోద్విఘ్నాం రుదతీం కురరీమివ యదృచ్ఛాయాగతస్తత్ర దేవర్షీర్దృశే పది. అనుకోకుండా దైవం యొక్క కృప వలన, ఈశ్వరుడు యొక్క కృప వలన, సంకల్పం వలన అలా ఇంద్రుడు చెరబట్టి చేతిని పట్టుకుని లాక్కొని వెళ్ళిపోతున్నటువంటి మా అమ్మను ఆ సమయంలో ఆమె ఏడుస్తూ ఉంటే చాలా దుఃఖముతోటి, అనుకోకుండా నారదుల మహర్షి అక్కడ దర్శనమిచ్చారు. నారులు వచ్చి ఆమెను చూసి అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇంద్రుడితోటి ఇట్లా చెప్పారు, ప్రాహమైనాం సురపతే నేతుమర్హస్య నాగసం ముంచ ముంచ మహాభాగ సతీం పరపరిగ్రహం. ఇతరుల భార్యలను ఇట్లా నువ్వు చెరపట్టి వాళ్ళని బలత్కారం చేస్తూ తీసుకెళ్ళటం చాలా తప్పు, ఇది వదులు వదులు, ఆమె చేయి వదిలేసే మొదల్లో నువ్వు, ఓ సురపతే ఇంద్రుడా, ఎందుకంటే ఈమె నిర్దోషి, ఈమె చాలా పతివ్రత, కాబట్టి నువ్వు ఆమెను ఇట్లా హింసించకూడదు, మొదల్లో ఆమెని వదిలేసే అన్నారు. అనగానే ఇంద్రుడు చెప్పాడు అప్పుడు, లేదు లేదు నారదుల వారు, ఈమె గర్భములో ఆ హిరణ్యకశిపు యొక్క బిడ్డ శిశువు పెరుగుతున్నది బీజం. ఆ హిరణ్యకశిపుడే ఇంతటి అక్రమం చేసి లోకమును బాధిస్తూ మమ్మల్ని కష్టపెడితే, ఇప్పుడు ఆ మరొక పుత్రుడు పుట్టాడంటే వాడు ఇంకా ఎంత ఆ హిరణ్యకశిపుడి కంటే ఇంకా ఎంత ఘోరముగా పాపములు చేస్తూ అక్రమంగా ఉంటాడు, కాబట్టి వీడిని బతకనివ్వకూడదు, అందుకని నేను ఈమెను తీసుకెళ్తున్నాను అన్నాడు. అంటే నారదుల వారు ఏం చెప్పారంటే, తప్పు తప్పు, నువ్వు అనుకుంటున్నటువంటిది తప్పు, ఈమె గర్భములో ఒక మహాభాగవతో మహాన్ సాక్షాత్ ఒక గొప్ప భక్తుడు జన్మించబోతున్నాడు. ఇటువంటి భక్తుడిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, ఆయన అంతటి బలశాలుడవుతాడు ఆయన యొక్క భక్తి వలన. కాబట్టి ఈ పిల్లవాడిని నువ్వు అనుకున్నా కూడా చంపలేవు అని చెప్పి, ఎందుకంటే ఈ దేవర్షుడు నారదుడు చెప్పంగట్ల ఆయన భగవత్ స్వరూపుడు, భగవత్ అంశముగానే గొప్ప భక్తుడిగా పుడుతున్నాడు, కాబట్టి నువ్వేం భయపడకు, ఇతడి వలన లోకమునకు కళ్యాణమే అవుతుంది, లోకములో భక్తి బాగా వర్ధిల్లుతుంది, భక్తులలో ఉత్తముడవుతాడని చెప్పి నారదు వారు చెప్పంగానే, అప్పుడు ఆ ఇంద్రుడు ఏం చేశాడుట, ఆ నారదుల వారు అప్పుడు చెప్పగానే ఇంద్రుడు మా అమ్మగారిని వదిలేశాడు, వదిలేసి వెళ్ళిపోయి అప్పుడు నేను గర్భమునందు ఉన్నాను కాబట్టి మా అమ్మ పొట్టలో, ఇంద్రుడు మా తల్లికి ప్రదక్షిణము చేసి నమస్కరించి తను స్వర్గమునకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక చక్కటి పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి, నారదుల వారు చెప్పారు కాబట్టి ఆమెడికి నమస్కారము చేసి వెళ్ళలే. ఇక్కడ గర్భవతి అంటేట వినండి, ఏ గర్భవతి అయినా సరే లోపల ఉన్నటువంటి ఆ శిశువుట ఋషుడు లాంటివాడు,
కపిల గీతలో మనం విన్నాం ఇది. అక్కడ లోపల ఆ శిశువు జ్ఞానికి సమముగా ఋషిలాగా ఉంటాడుట. అన్ని జ్ఞానము తెలుసు, త్రికాల జ్ఞానం అంతా ఉంటుందిట. అందుకని అక్కడ భగవంతుని ప్రార్థిస్తూ ధ్యాన స్థితిలో ఉంటుందిట ఆ జీవుడు లోపల. కాబట్టి గర్భవతికి ఎవరైనా నమస్కారము చేయవచ్చు, కానీ గర్భవతి ఎవరికి నమస్కారం చేయకపోయినా పర్వాలేదు. చూసారా, ఇది జనరల్గా కూడా మనం గమనించవచ్చు. లోకల్లో నేరుగా వెళ్ళి పాదములకు నమస్కరించకపోయినా కూడా మనము భావనలో మనస్సులో ఆ గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీని బయట చూడకుండా రూపాలవన్నీ ఆమె యందు ఒక ఋషి, ఒక జ్ఞాని, ఒక మా జీవుడు భగవద్ ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి అందుకని నమస్కారం చేయాలట. చేస్తే అదికి మాత్రమే కాదుట, అటువంటి గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీకి ఎవరైనా ఇలా భాగవతమును వినిపిస్తే, శాస్త్రమును చెబితే ఆమెడు వింటుందో లేదో లోపలున్న ఆ జ్ఞాన రూపంలో ఉన్నటువంటి ఆ జీవుడు వాళ్ళని వాళ్ళని అనుగ్రహిస్తాడుట. అందుకనే మాకు కూడా ఆశ, ఎవరైనా గర్భవతులు వచ్చి భాగవతము వినరా, ఎందుకంటే మాకు మంచిది. చెప్పేటువంటి భాగవతులకు అది చాలా మంచి ఆశీర్వాదముట. కాబట్టి ఈ విషయాన్ని మనం అంతర్గతంగా తెలుసుకొని ఉంచుకోవాలి. గర్భవతి స్త్రీ అంటే బయట బాహ్యముగా ఏదో ఆమెడి శరీరాన్ని మాత్రమే చూడకుండా నామరూపాలు లోపల ఉన్నది. అందుకని ఇంద్రుడు మా అమ్మగారికి ప్రదక్షిణం చేసి నమస్కరించి వెళ్ళాడు అన్నారు. ఆ తర్వాత ఈ పతివ్రత ఈ గర్భిణిగా ఉన్నట్టు మా అమ్మగారిని అప్పుడు నారదులు చెప్పారు, అమ్మ నువ్వు నా ఆశ్రమంలో ఉండు, మీ భర్త తిరిగి వచ్చే వరకు, నువ్వు ప్రసవించే వరకు కూడా మా ఆశ్రమంలో ఉండు, నీకే ఒక లోటు ఉండదు, ఏ ఒక భయము ఉండదని చెప్పి చెప్పారు. చెప్పి ఆయన నారదుల వారు అట్లా చెప్పగానే మా అమ్మ దానికి ఒప్పుకొని ఆయన ఆశ్రమంలోనే నివసిస్తున్నది ఏ భయము లేకుండా. అటువంటి ఋషి కారుణికస్తస్యాః ప్రాదాదు భయమీశ్వరః ధర్మస్య తత్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలం. అప్పుడు మా అమ్మగారికి ప్రతిరోజు నారదులు వారు పరమ దయాళు అయినటువంటి కరుణ ఉన్నటువంటి సర్వసమర్థుడైనటువంటి ఆ నారదులు వారు నన్ను కూడా మనస్సులో పెట్టుకొని మా అమ్మకు నిర్మలమైనటువంటి భాగవత ధర్మమును జ్ఞానమును జ్ఞాన విజ్ఞాన సహితముగా ఉన్నటువంటి ఈ విషయాన్ని ఆవిడికి బోధించారు. అప్పుడు ఆవిడికి చాలా ఆనందముగా ఆవిడ భయం లేకుండా అక్కడ నివసించింది. కానీ ఆ తర్వాత నేను పుట్టాను, మా అమ్మ కాలచక్రములో అలా ఆవిడకి స్త్రీలకు ఉండేటువంటి కొన్ని కష్టముల వలన ఆవిడ ఆ ఉపదేశమును, నారదుల వారు చెప్పిన ఉపదేశమును మర్చిపోయింది. కానీ నేను ఆ నారదుల వారి యొక్క అనుగ్రహమును పొందుట చేత నేను ఆ స్మృతిని ఇప్పటికి కూడా మర్చిపోలేదు. నాకు అట్లాగే జ్ఞాపకం ఉంది ఆ నారదుల వారు చేసిన ఉపదేశము, ఆ భగవత్ స్వరూపము, భగవాన్ యొక్క గొప్పతనము, పరమాత్ముడు అన్నీ కూడా ఆ నారాయణ గురించి నాకు ఆ స్మృతి తప్ప మరొకటి ఏమీ రావట్లేదు మనసులను. కాబట్టి ఓ బాలకులారా, భవతామపి భూయాంనే యది శ్రద్ధదేవచ వైశారదీధీశ్రాశ్రద్ధాత స్త్రీబాలానాం చ మే యథా. నా మాటల మీద మీకు కూడా శ్రద్ధ ఉన్నదంటే చూడండి, శ్రద్ధ అనే మాట చాలా ముఖ్యం. అందుకనే గురువు మీద, శాస్త్రము మీద, భగవంతుడి మీద మనకు శ్రద్ధ ఉండాలి, నమ్మకం అంటాం. ఆ నమ్మకము మీకు కూడా ఉంటే మీకు కూడా ఈ జ్ఞానము కలుగుతుంది. కాబట్టి శ్రద్ధ వలన మాత్రమే ఒక మనిషికి లోపల వివేక బుద్ధి కలుగుతుంది. వివేక బుద్ధి కలిగినప్పుడు మాత్రమే ఈ దేహాత్మభావము పోయి జీవాత్మభావం పోతుంది. కాబట్టి ఎవరికెవరికైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధకు తగినట్లుగా వాళ్ళు ఆయా మనుషుల యొక్క క్యారెక్టర్,
ఎవరికి. కాబట్టి స్త్రీలు ఏంటి, పిల్లలు ఏమిటి, ఎవరికైనా కూడా ఈ జ్ఞానం కలగచ్చు. అందుకని భరగలాదుడు అట్లా చెప్పి ఆ తర్వాత మరికొన్ని శ్లోకములలో శుద్ధ జ్ఞానయోగమును వివరిస్తున్నాడు. సో ఆ పిల్లలు అడిగినటువంటి సందేహమునికి బదులు చెప్పేశాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఇక్కడి నుంచి కొంచెం ఇంకా లోతైనటువంటి తత్వ వివరణం ఉపనిషత్తులు లాంటి శ్లోకాలు వస్తున్నాయి. జన్మాధ్యా షడిమే భావాః దృష్ట్వా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినాం. పోడు చెట్టుకి పళ్ళు కాస్తాయి, కాయలు. ఆ కాయ క్రమముగా దానిలో కొన్ని 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 మార్పులు వస్తాయి. అది కాయ పిందె వచ్చింది, తర్వాత పెరుగుతుంది, పెరిగి 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 తర్వాత బాగా ఫలమవుతుంది. ఆ తర్వాత చెట్టు నుంచి విడిపోతుంది, ఆ తర్వాత అట్లాగే బాగా ఫలమైపోయి అలా నశించిపోతుంది. ఎవరిని తిన్నాను సరే, భూమిలో పడినాను సరే, ఈ మార్పులు, కాయలో వచ్చేటువంటి ఇన్ని మార్పులు ఆ చెట్టుకి అంటవు అని ఉదాహరణ చెప్తున్నాడు. అంటే ఏమిటి ఇప్పుడు ఎందుకు ఈ ఉదాహరణ? అలాగే శరీరము, షడ్ వికారములతో కూడినటువంటి ఈ శరీరము, షడ్ వికారాత్ ఇది శరీరం, శీర్యమాణాత్ ఇది శరీరం, నశించిపోయే గుణమున్నది కాబట్టి ఇది శరీరం. ఆరు వికారములతో కూడి ఉన్నది కాబట్టి దీనికి పేరు శరీరం. ఏమిటి ఆరు వికారములు? మొదట అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఈ ఆరు రకములైనటువంటి ఇటువంటి క్షీణించుట, నశించుట, ఇవన్నీ వికారములు. శరీరంకనే కానీ ఈ శరీరమునందు నివసిస్తున్నటువంటి ఆత్మకు చెందవు అని చెప్పారు. అప్పుడు ఈ వికారములు ఏవి కూడా ఆత్మకు చెందటం లేదు. అప్పుడు ఆత్మ ఎటువంటిది? చక్కటి శ్లోకం. ఇలా అంటే శ్లోకము ఈవెన్ ఉపనిషత్తుల్లో కూడా ఇంత చక్కటి 12 విశేషణములు ఆత్మను గురించి. ఆత్మకు విశేషణములు లేవు, కానీ ఆ మనకు అర్థము చేయుటకు ఈ బుద్ధికి బుర్రకు ఆ ఉపనిషత్తు మాట్లాడినట్టుగా 12 అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విశేషణమే. ఓకే, ఆ విశేషణం చెప్పేటప్పుడు ఆ ఆత్మ నౌనైపోతుంది. అక్కడ చూడండి, ఆత్మ నిత్య అవ్యయ శుద్ధ ఏక క్షేత్రజ్ఞ ఆశ్రయ ఆరైనయ. మొదటి ఇవేంటి చూద్దాం. చూడండి, ఇది మన మెమరీలో పెట్టుకోవాల్సి ఉంటుంది, మనపాఠం చేయాల్సినటువంటి శ్లోకం ఇది, బైహార్ట్ చేయాల్సినటువంటి శ్లోకం. ఆత్మ అంటే ఏంటని చక్కగా చిన్న శ్లోకమే కదా, వెంటనే మనకు ఎప్పుడెప్పుడైతే మనస్సు చెలిస్తున్నది, ఏదో మరలా అజ్ఞానము ఉదయిస్తున్నది అంటే వెంటనే నేను ఇవన్నిటికి సంబంధం లేని వాడిని. ఎలాంటి వాడిని నేను? నేను ఆత్మ. ఆత్మ అంటేనే ఆ పదమునికే అర్థం చెప్తూ చక్కటి శ్లోకం కూడా ఉంది. అది వేరే లింగ పురాణంలో వస్తుంది ఆ శ్లోకం. దాంట్లో ఆత్మను గురించి, ఆత్మ అంటే ఆప్నోతి ఇది ఆత్మ, అత్తి ఇది ఆత్మ, ఆదత్తే ఇది ఆత్మ, ఇట్లా ఆరు రకాలైన ఎక్కువ ఇంకా కూడా అర్థాలు చెప్పబడినాయి. ఆప్నోతి అంటే అంతటా ఆవరించి ఉన్నది, అన్నిటినీ కప్పివేసి ఉన్నది, అన్నిటి అందు ప్రసరించి ఉన్నది, అన్నిటినీ తినేస్తున్నదిట, అట్లా అర్థాలు. కాబట్టి ఆత్మ సరే, అవి అర్థం కాలేదంటే దానికి విశేషణాలు ఇక్కడ. ఇది నిత్యం ఉండేటువంటి వస్తువు బాబు ఆత్మ. నిత్య అంటే కాలము దీనిని తాకదు. నిత్యం అని చెప్పినప్పుడు అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, తర్వాత కూడా ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్లు లేవు. శరీరానికి ఉంది మరి,
కానీ ఈ శరీరంలోకి వచ్చినటువంటి నేను అనుకుంటున్న ఈ జీవుడు నిజంగా జీవుడు కాదు, ఆత్మ. అది ఎప్పుడూ ఉన్నది, అంతటా ఉన్నది, నిత్యముగా ఉన్నది. త్రికాల అబాధితం యద్ అస్తి తద్ సత్ నిత్య. నిత్యం అంటే మూడు కాలములు దీనిని అంటవు, కాలమే లేదు అక్కడ. కాబట్టి కాలమునకు అతీతమైనటువంటిది. తర్వాత అవ్యయము, అవ్యయ. ఈ శరీరంలో చెప్పాం, శరీరము పెరుగుతుంది, పెరిగిన తర్వాత కొంచెం 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 మరలా క్షీణిస్తూ వస్తుంది, క్షీణించి వచ్చి నాశనమైపోతుంది. అలా ఆత్మ వ్యయమైపోతుందా, ఖర్చు అయిపోతుందా, తగ్గిపోతుందా, దాని యొక్క శక్తి అంటే ఎప్పుడు అట్లా అవ్వనే అవ్వదుట. అర్థమైందా? అవ్యయం. సరే, దాంట్లో ఏమైనా మలినములు, దుమ్ము ధూళి ఏమైనా ఉంటాయా, దానికి అశుద్ధి ఉంటుందా అంటే లేదుట. శుద్ధ, ప్యూర్, శుద్ధం. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవత్క్రకం. శుద్ధం అంటే ఏ సత్వరజస్తమో గుణముల యొక్క మలినములు దాంట్లో లేవు. గుణములే అంటవు, గుణములకు అతీతముగా ఉన్నది కాబట్టి అది శుద్ధముగా ఉన్నది. సరి, వాళ్ళల్లో ఆయనలో ఉన్న ఆత్మ, ఈమెడలో ఉన్న ఆత్మ, అక్కడ ఉన్న ఆత్మ, ఇవన్నీ అట్లా వేరువేరు ఆత్మలు ఉన్నాయా? లేవు లేవు. కానీ మనకు శరీరంలో ప్రతిబింబాలు అనేక కుండలు పెట్టామండి కింద, అన్ని కుండలలో నీళ్లున్నాయి. అన్ని కుండలలో పైన ఉన్నటువంటి సూర్యుడు ప్రతిఫలిస్తాడు, ప్రతిబింబం తెలుస్తుంది. ఆ ప్రతిబింబములు ఉన్నాయి కాబట్టి ఆ సూర్యుడు అన్ని అని చెప్తామా? ఇది ఒక ప్రతిబింబమే కదా, నిజము కాదు కదా. కాబట్టి కుండ అనే శరీరంలో, మనస్సు అనే నీళ్ళల్లో ఆ సూర్యుడు ప్రతిఫలించాడు, ఆత్మ పరమాత్ముడు. ఆ ప్రతిఫలమును ప్రతిఫలించిందంటే ప్రతిబింబమును మనము జీవుడు అంటున్నాం. ప్రతిబింబం సత్యమా? మీరు ఎన్నోసార్లు అద్దం చూసుకుంటారు, అద్దంలో మీ ముఖం, కానీ ఉపయోగపడుతుంది బొట్టు పెట్టుకోవడానికి, పౌడర్ పూసుకోవడానికి, అలంకారం చేసుకోవడానికి. కానీ అది సత్యమా, ఉన్నదా నిజముగా? లేదు. ఆ ప్రతిబింబము మీరు వెళ్ళిపోయేటప్పుడు మీతో వస్తుందా? రాదు. ఏ, అది లేదు అక్కడ. కానీ ఉన్నట్లు కనపడింది కదా, ఉన్నట్లు కనపడింది, వ్యవహారంలో పనులు చేసుకోవడానికి ఉపయోగపడింది, కానీ లేదు. దీని పేరు లేనిది ఉన్నట్లు కనిపిస్తున్నది, ఏదో వ్యవహారానికి ఉపయోగపడినట్లుగా ఉంది, కాబట్టి దాన్ని మిథ్య అంటారు. సో ఏకం. కాబట్టి వాళ్ళలో ఒక ఆత్మ, వీళ్ళలో ఒక ఆత్మ, వేరే వేరే ఆత్మలు లేవు. నువ్వు జీవుడివి అని నువ్వు అనుకున్నావు అంటే ఆ జీవుడికి మోక్షం వచ్చింది, ఈ జీవుడికి మోక్షం రాలేదు, ఈ జీవుడు నరకానికి వెళ్ళాడు, ఈ జీవుడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడు ఇవన్నీ? ఎప్పుడైతే నువ్వు దేహాత్మభావమును జీవాత్మభావమును సత్యమని అనుకుంటావో అప్పుడు. చూడండి, అనుకోవటమే, ఇవి సత్యము కాదు అని నేను ఆ జ్ఞానాన్ని పొంది అట్లా నిర్ణయించుకున్నానంటే నాకు జన్మ లేదు, పుణ్యము లేదు, పాపము లేదు, నరకము స్వర్గము లేదు, మరుజన్మ లేదు. ఇదండి, దీని పేరు జీవన్ముక్తి అంటారు. ఈ జ్ఞానమును, ఇది ఏదో మాటలు చెప్తున్నారని అనుకోకూడదు. ఈ మాటలని మనము చెవుల ద్వారా తీసుకొని హృదయమునకు పంపించి, హృదయములో వాటిని బాగా మదించి అర్థం చేసుకొని ఆ జ్ఞానస్థితిలో నేను ఉన్నానని నాకు తెలియాలి. నన్ను ఇంక ఇవేవి అంటటం లేదు, ఇవన్నీ మాయా వస్తువులని చెప్పి మిథ్యాత్మ నిశ్చయం దృఢముగా ఏర్పడిందంటే దానికి పేరు జ్ఞానము, జ్ఞాననిష్ట. కాబట్టి ఏక, ఇది ఏకముగా ఉండి అన్ని క్షేత్రముల యందు క్షేత్రజ్ఞుడుగా ఉన్నది. క్షేత్రజ్ఞ అంటే క్షేత్రమును తెలుసుకుండేవాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే సహజముగా స్థలము, పొలమును కూడా క్షేత్రం అంటాం.
భూమిని పుణ్యక్షేత్రం ప్లేస్ అంటే ఏంటి ఇక్కడ అర్థం అన్ని ఆబ్జెక్ట్స్ అన్నిటిలో చైతన్యము కాకుండా ఉండే ప్రాణము లేనటువంటి స్థావరములన్నిటిలోనూ అచలనమైనటువంటి వాటన్నిటిలో కూడా అన్నిటి అందు ఈ శరీరం కూడా అటువంటిది జడమే ఈ ఆత్మ ప్రకాశిస్తున్నది కాబట్టి లోపల చిదాభాసముగా ఇది ప్రాణముతో ఉన్నట్లు ఇట్లా కదులుతున్నట్టు అన్ని చేస్తుంది కాబట్టి క్షేత్రజ్ఞుడు క్షేత్రము కాబట్టి అన్నిటికీ అహమాత్మా గుడా కేశ సర్వదే సర్వక్షేత్రేషు భారత అన్నిటి అందు నేనే ఆత్మగా ఉన్నాను అటువంటిది క్షేత్రజ్ఞ అది మాత్రమే కాదు అన్నిటికీ ఆశ్రయముగా ఉన్నది ఆ దేని మీద అన్ని ఆశ్రయించి ఉన్నాయో ఎట్లాగైతే పక్షులన్నీ ఒక చెట్టును ఆశ్రయించి ఉంటాయో ఈ పక్షులు చెట్టును ఆశ్రయించి ఉండటం అనేటువంటిది ప్రశ్నోపనిషత్తులో ఉదాహరణకు చెప్పబడినది పక్షులన్నీ ఆ చెట్టును ఆశ్రయించి ఉంటాయి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి అక్కడక్కడ తిని వచ్చినప్పుడు మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి చెట్టు మీదకి వచ్చేస్తాయి అట్లా ఆశ్రయం శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియములు పంచభూతములు సర్వ వ్యష్టి సమష్టి మైక్రో అండ్ మ్యాక్రో అన్నీ కూడా దేనిని ఆశ్రయించి ఉన్నాయో అదికి పేరు ఆత్మ ఇటువంటి ఆత్మ అవిక్రియగా ఉన్నది చాలా ముఖ్యమైన శ్లోకం అందుకని ఒక్కొక్క పదానికి అర్థం చెప్తున్నాను ఎందుకంటే ఇది తెలుసుకోవడం కోసమే మనం ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఎన్ని భాగవత కథలు విన్నా కాబట్టి దీన్ని విచారించుకుందాం క్రియ కర్మ యాక్షన్ అనేటువంటిది ఈ శరీరానికి ఉన్నది మనస్సుకు ఉన్నది బుద్ధికి ఉన్నది కానీ ఈ వీటన్నిటికి ఆశ్రయమునిస్తున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ అంతరాత్మగా ఉన్నటువంటి ఆత్మ ఏమైనా పనులు చేస్తుందా కర్త అవుతుందా ఒక్క ఎప్పటికీ కాదుట అది అవిక్రియముగానే ఉన్నది ఎందుకంటే అది అంతటా వ్యాపించున్నది ఎప్పుడు ఉన్నది కాబట్టి అది పూర్ణముగా ఉన్నది కాబట్టి దానిలో ఏ ఆశలు లేవు కాబట్టి ఏ కామము లేవు కాబట్టి అక్కడ చలనం లేదు కాబట్టి క్రియలు లేవు అవిక్రియ ఆ తర్వాత స్వధృక్ ఈ ఆత్మ ఇప్పుడు ఒక వస్తువుని చూడాలంటే కళ్ళు ఉంటే చక్కగా చూపు ఉంటే చూస్తాం కానీ కళ్ళని చూడటానికి వేరే కళ్ళు కావాలా కళ్ళని కళ్ళు చూసుకోగలవా కళ్ళని కళ్ళు చూసుకోలేవు కాబట్టి కళ్ళు లేవని చెప్తామా ఎందుకంటే కళ్ళున్నాయి కాబట్టి నాకు మిగతావన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మిగతా వాటి అన్నిటినీ చూస్తూ తెలుసుకున్నటువంటి ఆ కళ్ళు వాటిని అవి చూసుకోలేవు ఎందుకు చూసుకోవాల్సిన అవసరం లేదు అవి ఉన్నాయి ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక కెమెరాలో నుంచి అనేక ఫోటోల్ని మనం క్లిక్ చేస్తాం కానీ ఆ కెమెరా ఆ ఫోటోలో రాదు కెమెరా సెల్ ఫోనే ఇప్పుడు ఏ సెల్ ఫోన్ అయితే అనేక పిక్చర్లను క్లిక్ చేస్తున్నదో చూపిస్తున్నదో ఆ సెల్ ఫోను తనను తాను క్లిక్ చేసుకొని తనను తాను చూసుకోలేదు కొంచెం కష్టంగా ఉంది ఉదాహరణ అందుకని చిన్నది చెప్తున్నాను విచారించండి చూసుకోలేదు అంతవరకు ఎందుకు మీ సెల్ ఫోన్లో నుంచి మీ సెల్ ఫోన్కి మీరు కాల్ చేయలేరు దానికి పేరే స్వధృక్ అండి అప్పుడు నా సెల్ ఫోన్ ఉందా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది ఇదో అన్ని కాల్స్ని చేయగలుగుతున్నదంటే అది ఉందనే కదా అర్థం కాబట్టి నేను అన్నీ తెలుసుకుంటున్నాను కష్టము తెలుసుకుంటున్నాను దుఃఖ సుఖము తెలుసుకుంటున్నాను నష్ట లాభములు అన్నీ తెలుసుకుంటున్నానంటే ఇంకా నన్ను నేను తెలుసుకోవాలి నన్ను నేను ఎట్లా తెలుసుకుంటాను ఎందుకు తెలుసుకోవటం నువ్వు ఉన్నావు యు ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్
టు యువర్ సెల్ఫ్. కాబట్టి దీనికి ఇంకొక ప్రమాణం ఏమి అక్కర్లేదు. అలా వేరే ఏ ప్రమాణము అవసరము లేనటువంటి, అన్నిటికీ ఆశ్రయముగా ఉండి అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి నేను స్వయం ప్రకాశుడను స్వధృక్. ఆశ్రయమని ముందు చెప్పినట్లుగా అదికి సమముగా ఉండే మరొక పదం హేతు. హేతు అంటే కారణం. నువ్వు ఏవేవైతో ఉన్నాయంటున్నావో, 14 భువనాలు, పైన 7 కింద 7, భూహు భువః శువః మహః జనః తపః సత్యం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల, 14 భువనాలు పురాణాలు వివరిస్తాయి. వీటన్నిటి ఏవేవైతే నువ్వు ఉన్నాయంటున్నావో, ఆ చంద్రమండలాలు నక్షత్ర మండలాలు లేక నీ శరీరము నీ మనసులు బుద్ధులు ఇంద్రియాలు అన్నీ, ఇవన్నిటి కూడా హేతు ఏంటి, కారణమేమిటి? ఆ కారణము ఒక్కటి, ఆత్మ పరబ్రహ్మ. ఒకే పరబ్రహ్మ ఆత్మ హేతువుగా ఉన్నది. ఆ కారణములో నుంచే అన్ని కార్యములు వ్యక్తమవుతున్నాయి. కార్యములు సత్యము కాదు, కారణమే సత్యము. కార్యములు సత్యము కాదంటే అర్థమేమిటి? కార్యములు ఒక సమయంలో పుడతాయి, కనపడతాయి, నామరూపాలు ఉంటాయి, కనుమరుగైపోతాయి. కాబట్టి వాటిని నమ్మకు, వాటిని సత్యమని అనుకోకు. అనుకున్నావంటే నువ్వు మోసగించబడ్డావని అర్థం. దానికి పేరు అజ్ఞానం అంటాం. కాబట్టి హేతు వ్యాపక ఇట్లా ఉన్నటువంటిది అంతటా వ్యాపించింది, సర్వత్ర వ్యాపించున్నది. ఆత్మ లేని చోటు లేదు. ఇంకా చెప్పాలంటే ఆత్మ తప్ప మరొకటి లేదు బాబు. ఇది అర్థం కాదు. కాబట్టి దేవుడు తప్ప అంతా శివమయం, అంతా రామమయం, అంతా కృష్ణమయం. ఏదైనా చెప్పు పర్వాలేదు, భక్తులు అట్లా చెప్పుకుంటారు భక్తిలో. కానీ జ్ఞానం వచ్చినప్పుడు ఏం చెప్తాం? వ్యాపక అంతటా, ఇన్ని చోట్ల అంతటా వ్యాపించున్నాడు కాబట్టి ఈయనకి అన్నీ అంటుకుంటాయా? ఇక్కడ ఏవేంటో చాలా కనిపడుతున్నాయి. అసలు అంటుకోవడానికి వేరే ఏమున్నాయి? ఆత్మ తప్ప మరొకటి లేదంటున్నప్పుడు మళ్ళీ అంటుకుండేవేంటి? ఏవి ఎవరికి అంటుకోవాలి? ఆత్మకు ఆత్మ అంటుకుంటుందా ఏంటి? ఒకటే ఉన్నది, నేను మాత్రమే ఉన్నానంటే అప్పుడు ఇంకా వేరేముంటుంది. అందుకని నిద్ర, ఈ మాట అర్థం కావాలంటే నిద్రలో నేను ఒక్కడినే ఉన్నాను, మిగతా అవన్నీ లేవు, కనిపించలేదు, అక్కడ తోచటం లేదు, గుర్తు లేదు, ఏమీ లేదు. ఏమీ లేకప్పుడు ఉన్నప్పుడు నేను నిస్సంగుడుగా ఉన్నాను. అసంగ లేక మన కన్నుకు ముందు కనపడేటువంటి ఇంకో ఉదాహరణ ఆకాశం చూడండి. ఆకాశంలో చెప్పాను ఇంతకుముందు ఉదాహరణ, మళ్ళీ మళ్ళీ చెప్పి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ధ్యానించవలసిన, చింతించవలసిన, విచారించవలసిన విషయాలు ఇవే. ఈ చింతించుటకు కళ్ళు మూసుకోవాలని అవసరం లేదు. ఇప్పుడు మీరు వింటున్నప్పుడే మీకు ఆ జ్ఞానం ఏర్పడుతున్నది. ఇప్పుడు ఈ క్షణమునందే కళ్ళు తెరిచి ఇక్కడ వింటున్నప్పుడే స్ఫురిస్తున్నది ఏమిటి? ఆకాశము అంతటా వ్యాపించున్నది. ఆకాశము అన్నిటికీ ఆశ్రయమునిస్తున్నది. ఆకాశము ఒకటేగా ఉన్నది అంతటా. బయట లోపల అంతా ఆకాశమే ఉంది. కానీ ఆకాశంలో అన్నీ ఉన్నాయి, కానీ ఆకాశానికి ఏది అంటుకోవటం లేదు. ఇంతకంటే సులభమైన ఉదాహరణ ఏం చెప్పాలి? అందుకని ఆకాశ ధ్యానం, కళ్ళు తెరిచి అలా చూస్తున్నప్పుడు అంత చింతిస్తూ ఉండాలి. ఏ అప్పుడు ఆకాశమే దేనికి అంటుకోలేదంటే ఆకాశమునకు కూడా కారణమైనటువంటి బ్రహ్మమును నేను, నేనెట్లా వీటన్నిటికీ వేటికి అంటుకుంటాను? నాకెక్కడ బంధం ఉంది? నేను నిస్సంగుడను అసంగుడను. అసంగ
చివరిగా పన్నెండోదండి ఏం చెప్తున్నారు, అనావృత. కాబట్టి ఈ ఇటువంటి ఈ ఆత్మను వేరే ఏది కూడా కవర్ చేయలేదు, మూసివేయలేదు. ఆత్మ ఆవరణములు ఏమీ లేనటువంటి పూర్ణ వస్తువు. ఇప్పుడు ఆకాశాన్ని మూయగలరా మీరు ఎక్కడన్నా? నువ్వు ఎక్కడ మూసావంటే నువ్వు అనుకుంటున్నావు, మేము ఈ రూముని కట్టి ఆకాశాన్ని బంధించాము. ఆకాశాన్ని నువ్వు బంధించలేవు, తాకలేవు, ఛేదనం కట్ చేయలేవు, విభజించలేవు. కానీ వ్యవహారంలో చూడండి, ఇది మా చోటు, ఇది మా ఇల్లు, మా పొలం, మా స్థలాలు, ఆహా ఎన్నెన్ని పోట్లాటలు అన్నీ చేస్తాడు. చివరికి అన్నీ వదిలేసేసి ఆ భూమిలోకి వెళ్ళిపోతాడు, లేక పంచభూతాల్లో తగలబెట్టేస్తే, దహనం చేస్తే బూడిదైపోతాడు, ఏముండదు. కాబట్టి చూడండి, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నటనడిమ పని నాటకము. ఇదంతా భ్రమ, మాయ. చూడండి, ఇది సత్యం, ఇది కళ్ళకు బుద్ధికి తెలిసిపోతున్నటువంటి విషయమే. చింతిస్తే వెంటనే ముక్తి. అలా చెప్పి వివేకం ఉన్నటువంటి వాడుట ఆ శ్లోకం అయిపోయిందండి. ఇప్పుడు ఈ 12 లక్షణాలు చెప్పాననే స్వరూపం ఆత్మ గురించి వీటినే అనుసంధానం చేస్తూ చింతిస్తూ విచారిస్తూ ధ్యానిస్తూ ఉండాలిట. అలా చేస్తుంటే ఏమవుతుందట, దేహము, ఇంద్రియములు, లోకము, పొసెషన్స్, రిలేషన్స్. పొసెషన్స్ రిలేషన్స్కి మనం ఏం పేరు పెట్టాం, వెట్ గార్బేజ్ అండ్ డ్రై గార్బేజ్. వస్తువులు, పొసెషన్లన్నీ డ్రై గార్బేజ్ అండి, ఎందుకంటే వాటిలో ప్రాణం లేదు, అది కూడా అటాచ్మెంటే. కానీ వెట్ గార్బేజే చాలా దుర్గంధం ఇస్తుంది. వెట్ గార్బేజ్ అంటే ఏంటి, ఈ ప్రాణం ఉన్నటువంటి బంధువులు వీళ్ళందరితోటి సంబంధం, రిలేషన్స్. కాబట్టి రెండు గార్బేజే. వీటి వలన మనకు వీటి అందు నాది నేను అనేటువంటి తప్పుడు అభిమానం, మిథ్యా అభిమానము తొలగిపోయి ఈ వివేకుడు తన స్వరూపంలో తను నిలుచుంటాడు. వివేకవంతుడు ఇట్లా ఆలోచించి వాటన్నిటిని త్యజించాలి అని చెప్పారు. ఆ తర్వాత అండి ఒక ఉదాహరణ చెప్తూ ఏం చెప్తున్నాడంటే, ఈ ఇప్పుడు ఇలా అనుసంధానం చేయాలి, సాధన చేయాలని చెప్పారు కదా, ఇంక వేరే ఏమీ చేయక్కర్లేదు. నువ్వు గుడికి వెళ్ళావా లేదా, కొబ్బరికాయ కొట్టావా లేదా, ఉపవాసం ఉన్నావా లేదో మాకు తెలియదు, నువ్వు చేస్తే చెయ్యి, చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ చింతన చెయ్యి. ఇది చెయ్యటం కొరకే, దీనికి కావలసిన శక్తి కొరకే, దీనికి కావలసిన బుద్ధి ఏకాగ్రత కొరకే అవన్నీ చెప్పబడినాయి బాబు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తర్వాత శ్లోకంలో, ఇప్పుడు బంగారముని తయారు చేసేవాడు, బంగారము పనులు చేసేవాడు, ఆ బంగారమును మొదట అసలు ఎట్లా దొరికేతుంది ఇది ఈ రోజుల్లో? సరే, ఆ రోజు గనుల్లో నుంచి, భూమిలో గనుల్లో నుంచి, రాళ్లల్లో నుంచి ఆ బంగారమును అనేక ఉపాయాలు, ప్రక్రియలు చేసి 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 అది మొదట బొగ్గులాగా నల్లగా ఉండేటువంటిది, కానీ దాంట్లోంచి అనేక ప్రక్రియలు చేయాలి, చేసి ఆ బంగారాన్ని బయటికి తీస్తాడు కదా. ఎన్నో ఉపాయాలు ఉంటాయి వాటికి. అదే విధముగా ఈ ఆత్మ అనాత్మ వివేకమును చేయాలని అనుకుంటున్నటువంటి సాధకుడు ఏం చేయాలిట, ఇట్లా ఆత్మజ్ఞానమును ఉదయింపజేసేందుకు అనుకూలంగా ఉన్నటువంటి ధ్యానమును చేయటి, వేరేదో చేయకూడదు. నీకు ఆ బంగారము కావాలి, 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ నీకు రావాలంటే నువ్వు దానిని మొదట అసలు ఎక్కడుందని కనుక్కొని దాంట్లో మలినము కూడా ఉంటుంది, దాన్ని వేరు చేసి అలా చేసి ఇలా చేసి కరగబెట్టి పుటం పెట్టి మరల ఫిల్టర్ చేసి మలినమంతా, అనాత్మనంతా తీసేస్తే శుద్ధమైనటువంటి స్వర్ణం కనపడుతుంది.
దొరుకుతుంది. అలాగే ఈ శుద్ధ శుద్ధచిత్ ఆనంద పరమ ఆత్మ నీకు తెలుస్తుంది. కాబట్టి దానికి సహకరించేటువంటి నువ్వు చెయ్యి. ఈ దీనికి సహకరించకుండా మరేదేదకో నువ్వు చేసావంటే జీవితం వేస్టు, డబ్బులు వేస్టు, టైం వేస్టు, నీ యొక్క శక్తి వృధా అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు ఈ శరీరము ప్రాణముతో చైతన్యముతో ఉన్నప్పుడు ఈ చైతన్య క్షేత్రములోనే ఈ దేహమునందే ఆ బ్రహ్మమును నేను అని ఆత్మరూపముగా ఇప్పుడు తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని వచ్చే జన్మ, ఆ తర్వాత నరకమా స్వర్గమా, నో పోస్తమస్, పోస్ట్ పోన్ చేసేది కాదు. అందుకని జీవన్ ముక్తికి ముఖ్యత్వం ఇస్తుంది వేదాంత శాస్త్రం. ఇప్పుడు ఇక్కడ, నవ్ అండ్ హియర్. ఇఫ్ నాట్ నవ్ అండ్ హియర్, నెవర్ అండ్ నోవేర్. ఇప్పుడు ఇక్కడ కాకపోతే మరెప్పుడో ఎక్కడో అవ్వదు, దొరకదు. అందుకని ఇప్పుడు వింటున్నప్పుడే గ్రహించాం, ఇప్పుడే మనం దాన్ని పట్టుకోవాలి. అందుకని జ్ఞానంలో చూడండి, ఆ తర్వాత ఏం చేయాలనేది లేదు. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావంటే నీకు ఇప్పుడు దొరికిపోయింది. అందుకనే చెయ్యిలో ఒలిచిపెట్టిన అరటిపండులాగా అంటారు దాన్ని సంస్కృతంలో. హస్తామలకీయం, హస్త ఆమలకీయం. చెయ్యిలోనే ఉంది, నీ దగ్గరే ఉంది, నువ్వే. అప్పుడు మరి ఏం చేయమంటారు, ఏ వ్రతం చేయమంటారు, ఏ గుడికి వెళ్ళమంటారు, ఎన్ని రోజులు ఉపవాసం ఉండమంటారు? ఇవన్నీ అడిగావంటే నీకు ఈ విషయం అర్థం కాలేదు. నువ్వు ఇంకా చిన్నగా ఎల్కేజీ యూకేజీలో ఉన్నావు, అదంతా దాటిరా. అదంతా దాటి రావటం అంటే ఏంటి, శాస్త్రాన్ని వింటూ ఉండు, అర్థం చేసుకో, అవన్నిటిని దాటి వస్తావు. అవన్నిటిని దాటి రావటమే భగవంతుడు గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగంలో వివరిస్తూ 5వ మెట్టుకి రావాలి. భక్తి అన్నిటిలో ఉంటుంది, కర్మలో భక్తి ఉంటుంది, ఏకనిష్ట ధ్యానంలో ఏకరూప భక్తిలోనూ భక్తి ఉంటుంది, చివరికి నిర్గుణ జ్ఞాన భక్తికి రావాలి. అలా చెప్పి ఆ తర్వాత ఈ అనాత్మ అంటే ఏమిటనేది శాస్త్రము, సాంఖ్య ఆచార్యులు 24 తత్వాలని చెప్పారు. తత్వబోధ అనే చిన్న మొదటి పుస్తకంలో కూడా ఎలిమెంటరీ పుస్తకం మనకుంది ఆ వేదాంతంలో, దాని అందు కూడా ఇవన్నీ వివరించబడతాయి. అది సింపుల్గా చెప్పాలంటే 24 తత్వాలు, చత్వార్వింశతి మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, తర్వాత 5 పంచభూతములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు, 4 అంతఃకరణ చతుష్టయములు, ఇవన్నిటిని ఇట్లా లెక్కించుకొస్తే అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది చెప్పి ఇలా ఈ రకంగా ఈ ప్రకృతిని చూస్తూనే, ప్రకృతిలో వికృతులను చూస్తూనే కూడా ఈ దేహం ఇట్లా ఉంటున్నప్పుడే, కానీ ఇవి నేను కాదు నేను కాదు అనేది అక్కడ చెప్పాము కదా, దానినే మరలా ఇక్కడ అన్వయ వ్యతిరేకేణ, అన్వయ వ్యతిరేకమనే ఒక ప్రక్రియను వేదాంత శాస్త్రంలో ఉపనిషత్తులు అవన్నీ చెప్తాయి. అన్వయం అంటే ఏమిటి, కో ఎగ్జిస్టెన్స్. వ్యతిరేకం అంటే ఏంటి, కో యాబ్సెన్స్. అంటే ఇది ఉంటే అది ఉంటుంది, ఇది లేకపోతే అది లేదు. ఏది ఉంటే ఏ ఉంటాయి, ఆత్మ లేకుండా వేరే ఇవన్నీ ఉంటాయా, ఉండవు. కాబట్టి అవన్నీ లేకపోయినా కూడా ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉంటే కానీ అవన్నీ ఉండవు. సింపుల్గా చెప్తున్నాను అన్వయ వ్యతిరేకం అంటే ఏమిటని. కాబట్టి ఇలా విచారించి ఈ కార్యము కారణము అనేటువంటి ఈ దీనిలో కూడా తగులుకోకుండా కార్యకారణము కూడా వేదాంతం మిథ్య అని చెప్తుంది.
అది కొంతవరకు మొదల్లో అర్థం చేసుకోవడం కోసమే చెప్తారు. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి, అన్నిటినీ చేర్చుకో, ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ అన్వయం. వ్యతిరేకం ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్, అన్నిటినీ తోసిపారే. అర్థమైందా? ఇప్పుడు ఎలా చేసినా కూడా నువ్వు సత్యము నీ స్వరూపమునకు వస్తావు. అన్నిటినీ అంతటా నేనే ఉన్నాను, అంతయు నీవే హరిపుండరీకాక్ష అని పాడారు కదా. ఏకమేవా ద్వితీయం, ఇంకొక వస్తువు ఏమీ లేదు, అన్నీ ఆత్మనే. అది ఆత్మ, ఇది ఆత్మ, అది ఆత్మ, నాను నువ్వు అనుకుంటావు, అన్నీ ఆత్మ. సో అట్లా చెప్పి పాడుతూ భక్తులు పాడారు, అంతటా నువ్వే, అన్నీ నువ్వే, నువ్వు తప్ప ఇంకోటి లేదు. చెడ్డవాళ్ళ కూడా నువ్వే ఉన్నావు, వాళ్ళ అంతటా నువ్వే ఉన్నావు, అన్నీ నువ్వే, అన్నీ నువ్వుగానే ఉన్నావు. సులభమే. లేకపోతే అన్నిటినీ నువ్వు నిరాకరించు, అన్నిటిని తోసిపారే. అన్నిటినీ తోసిపారేసిన తరువాత ఇంకా తోసిపారేయటానికి వీలు లేదు, నువ్వు ఉంటావు, నువ్వు శేషముగా ఉంటావు. ఆ నువ్వే బ్రహ్మం. ఏదైనా పద్ధతి అనుసరించు. ఈ భాగవతంలోనే 2వ అధ్యాయంలో 2వ స్కందములో మనము చతుశ్లోకి భాగవతం విన్నాం కదా, అక్కడ భగవంతుడు ఈ యొక్క శ్లోకం చెప్పి నిలిపేస్తాను ఇప్పుడు ఈరోజుకి. అక్కడ ఏం చెప్పాడు భగవంతుడు అంటే, ఇదో ఇప్పుడు ప్రహ్లాదుడు ఎంతవరకు మాట్లాడాడు ఇవన్నీ ఇట్లా. ఏతావదేవ జిజ్ఞాస్య తత్వజిజ్ఞాసునాత్మన. ఇంత మాత్రమే తెలుసుకోవాలి, తత్వజిజ్ఞాస, తత్వమును తత్వమును తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి జిజ్ఞాసు ఉన్నాడే, ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మ యొక్క తత్వమును తెలుసుకోవాలనే జిజ్ఞాసు, ఇంత మాత్రం తెలుసుకుంటే చాలు. తెలుసుకొని అది తెలుసుకోవాలంటే అన్వయ వ్యతిరేకాభ్యాం, చూడండి భగవంతుడు సాక్షాత్ తను చెప్పిన మాటలు ఇదే నా ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. మనస్సు పనిచేస్తున్నంత వరకు, ఈ శరీరము ఇట్లా ప్రారంభంతో ఉన్నంత వరకు ప్రాణాలతో, సర్వత్ర సర్వదా అన్ని చోట్ల అన్ని కాలాల్లో ఈ అన్వయ వ్యతిరేకం ఏదో ఒక ప్రాసెస్ తీసుకొని నువ్వు నీ స్వరూపమును తెలుసుకొని దాంట్లోనే ఆనందముగా ఉండు. నువ్వు సచ్చిదానంద స్వరూపమని, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తెలుసుకో. ఇంకా కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇవి వచ్చే సత్సంగంలో మనం విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం తత్సత్.